హనుమకొండ జిల్లాలో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు తమను చిన్నచూపు చూస్తున్నారంటూ ఆందోళన బాట పట్టారు. విద్యుత్ నియంత్రణ సభలో తమ గోడును వెళ్ళబోసుకున్నారు అన్నదాతలు. డెవలప్‌మెంట్ ఛార్జీలు మేమెందుకు భరించాలంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల ఛార్జీలు మేం భరిస్తే అధికారులు బిల్లులు క్లెయిమ్ చేసుకుంటున్నారంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ ఫోన్ లైన్ లో మరిన్ని వివరాలు అందిస్తారు. సతీష్. సాయి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చేపట్టిన సభలో రైతులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. విద్యుత్ శాఖ అధికారులు, ట్రాన్స్కో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు చిన్న స్థాయి అధికారి నుంచి రైల్వే నుంచి ప్రైస్థాయి అధికారుల వరకు కూడా తమను చులకనగా చూస్తున్నారు, రైతులను హీనంగా చేసి మాట్లాడుతున్నారనేటువంటి అసహనాన్ని రైతులు వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికి తమకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం పిలిస్తే వాళ్ళు చులకన భావంతో చూస్తున్నారంటూ కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా డెవలప్మెంట్ ఛార్జీలు మేమెందుకు భరించాలి, డెవలప్మెంట్ కోసం డెవలప్మెంట్ పేరున పైన భారం వేయడం సరైనటువంటి చర్య కాదంటూ కూడా రైతులు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దాంతో పాటుగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా ఇతర సమస్యలు తలెత్తినా కూడా ట్రాన్స్కోనే భరించాలి కానీ తమ పైన భారం మోపడం సరైనటువంటి చర్య కాదంటూ కూడా అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.